2013 భూ సేకరణ చట్టం ఉంది, దాని ప్రకారం కాకుండా పూలింగ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు అంత పచ్చటి పొలాలని పూలింగ్ పేరుతో తీసుకోవటాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీరు ఎలాగ సమర్థిస్తారండి? దానికి మీరు ఏం చేయలేదు కదా, తీసేసుకున్నారు కదా. ఒకటి, మేము మొదటి నుంచి కూడా ఏదైతే 33,000 ఎకరాల భూసేకరణ ఏదైతుందో అంత అవసరం లేదు, అభివృద్ధి ఎప్పుడు కూడా కేంద్రీకృతం కావద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి మనం నష్టపోయాము హైదరాబాద్ కేంద్రంగా, ఈరోజు మనం విభజించిందని రాష్ట్రంలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. క్యాపిటల్ నిర్మాణానికి మనం ఒక 5,000 ఎకరాలు అయితే భూమి సరిపోతుంది, మీరు కొనుగోలు చేయండి, దానికి కావాల్సిన డబ్బులు ఒక 4,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు అయితే సెక్రటరేట్ అసెంబ్లీ హైకోర్టు ఉద్యోగుల భవనాలు గవర్నర్ బంగళా ముఖ్యమంత్రి కార్యాలయము ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన ఇతర అధికారులకు సంబంధించిన క్వార్టర్స్ మనం నిర్మాణం చేసి మిగతాది వదిలేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే క్యాపిటల్స్ నిర్మాణాలు మనం పరిగణలోకి తీసుకుంటే ప్రజల స్వచ్ఛందంగా పారిశ్రామిక స్వచ్ఛందంగా వాళ్ళ పెట్టుబడులతో కట్టేది, కానీ చంద్రబాబు నాయుడు మాదిరి భిన్నమైన వైఖరితోటి నాకు 50,000 కోట్లు ఇవ్వండి, 5,00,000 కోట్లు ఇవ్వండి, 10,00,000 కోట్లు ఇవ్వండి, నేను ఇవి కడతాను రోజు బాహుబలి బొమ్మలు చూపించి మోసం చేస్తున్నాడు. ఈ సందర్భంలో మీరు అడిగినటువంటి ప్రశ్న 33,000 ఎకరాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించలేదు? మీరే చెప్తున్నారు కదా, మేము సహకరిస్తే ఒక సమస్య, సహకరించకపోతే ఒక సమస్య, రోజు బ్లాక్మెయిలింగ్ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక రాష్ట్రం, కేంద్రం అనేది ఒక రాష్ట్రం, భూసేకరణ అనేటువంటిది గైడ్లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవహారికాల్లో చూస్తుంది. భూమి నీళ్లు కరెంట్ అనేటువంటి కేంద్రానికి చేతులు ఉండవు, రాష్ట్ర ప్రతి అంశాలు. కాబట్టి అతను ఇక్కడ భూసేకరణ చేశాడు, దాని ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నాడు కదా. అయితే దాని వెనక ఒక స్వార్థం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన సంబంధించిన బినామీలు ముందుగానే ఒక 15,000 ఎకరాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన గల్లా జయదేవ్, మురళీమోహన్ ఇంకా ప్రముఖ ఎంపీలు చాలామంది పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఒక 15,000 ఎకరాల భూములు కొనుగోలు చేసేసి ఇది ముందే రైతుల దగ్గర నుంచి 5 లక్షలకు 2 లక్షలకు 10 లక్షలు 15 లక్షలు కొనేసేసి వాళ్ళ మట్టిని వాళ్ళ నోట్లో కొట్టి ఈరోజు ఆ పొలాలు లాక్కొని ఈరోజు అక్కడ నిర్మాణం చేస్తారు. మీరు 35,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది కాదు, అది పేదల నుంచి తీసుకుంది కాదు, అది ఇలాదే 15,000 ఎకరాలు ఉంది. అందుకే రెడ్ హ్యాండెడ్గా ఈరోజు ఎందుకు మీరు ఈరోజు చూడండి, భూకుంభకోణం రాజధానిలో విశాఖపట్నంలో భూకుంభకోణం, లేదా మీరు ఇసుక కుంభకోణం ఎమ్మెల్యే వనజాక్షి ఎంఆర్ఓ వనజాక్షి మీద దాడి సంఘటనలు తీసుకోండి, లేదా చింతమనేని సంబంధించినటువంటి వ్యవహారం తీసుకోండి, లేదా మీరు మైనింగ్ కుంభకోణాలు తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి. ఒక ప్రశ్న అండి, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.